ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం. టీడీపీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్, అయితే ఏం జరిగింది వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ అయితే చేయండి. ఎలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ అలాగే పార్లమెంట్ స్థానాలు ఇటీవల ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై బెట్టింగ్లు కూడా జోరుగా కాస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. మంగళవారం రోజున సీనియర్ ఎన్టీఆర్ 101వ జయంతి జరిగిన సందర్భం అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణరామ్ సీనియర్ ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ గారు. దీంతో తెలుగుదేశం పార్టీలో కొత్త అలజడి నెలకొంది. నందమూరి తారక రామారావు పాదం ఇక్కడ లేక తెలుగు భూమి చిన్నబోతుంది అంటూ పోస్ట్ అయితే చేశారు. ఎరుపు చూడలేక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనసు ఈ భూమిని అలాగే గుండెను మరొకసారి తాకిపోతాత అంటూ పోస్ట్ అయితే చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ప్రస్తుతం ఈ యొక్క పోస్ట్ అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ పోస్ట్ టీడీపీని ఉద్దేశించి చేసినదే అంటూ కొంతమంది శ్రేణులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇది ఒక టీడీపీకి గడ్డి వార్నింగ్గా మారిందనే చెప్పుకోవచ్చు. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి.